అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సరియో స్మార్ట్ కార్నర్. వసంత పంచమి రోజున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గరలో ఉన్న సరస్వతి అమ్మవారి టెంపుల్కి మేము సాయంత్రం 7 గంటల తర్వాత వెళ్ళామండి. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం, ఆ పక్కనే నవగ్రహాల మందిరం. ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాధన చేశారు. మేము ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని గుడి లోపలికి ప్రవేశిస్తున్నాము. గుడి లోపలికి మనకు అడుగు పెట్టగానే ఆంజనేయ స్వామి దర్శనమిస్తారండి. గుడి ప్రాంగణం అంతా చూసారా? చీకట్లో తీయటం వలన కొంచెం వెలుతురు తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం నాగదేవతల దర్శనం చేసుకుందామండి. ఇక్కడైతే చెట్టు ఉంటుంది, కానీ అది మనకు గుడి లోపల ఉండటం వలన మనకు చెట్టు ఏమీ కనిపించదండి. గుడికి పైన మాత్రమే మొత్తంగా ఉంటుంది. మొదలు మాత్రం గుడి లోపల ఉండి కింద వచ్చేసి నాగదేవతలు ఉంటారు. ఇక్కడ మనం నాగదేవతలను దర్శనం చేసుకుందామండి. ఉదయం నుంచి భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడిందని చెప్పేసి పంతులు గారు చెప్పారు. గణపతి దేవుణ్ణి మేము దర్శించుకుంటున్నామండి. సాయంకాలం వేళ కాబట్టి వాళ్ళు ఉదయానికి చేయాల్సిందంతా, అంతకుముందు భక్తులు పెట్టిన పువ్వులని అన్నింటిని కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు. సరస్వతి అమ్మవారి మందిరం దగ్గరికి వచ్చామండి. ప్రత్యేకంగా వసంత పంచమి కారణంగా ఎక్కువ భక్తులంతా సరస్వతి అమ్మవారి దర్శనానికే వచ్చారు. గణపతి దేవుడు, ఆంజనేయ స్వామి మూర్తులను కూడా దర్శించుకున్నారు. వసంత పంచమి కారణంగా పిల్లలకు అక్షరాభ్యాసాలు ఉదయాన్నే చేయించారు. ఎవరైతే ఉదయాన రాలేకపోయారో వాళ్ళంతా సాయంత్రం పుస్తకాలు, పెన్నులు, పిల్లలకి పలకలు తీసుకొచ్చి అమ్మవారి పాదాల వద్ద పెట్టి పిల్లలతో రాయించారు. చూడండి, అమ్మవారిని దర్శించుకుంటున్నామండి. నేను మరీ దగ్గర నుంచి తీయలేకపోయాను. గుడి ప్రాంగణము కాబట్టి పంతులు వాళ్ళు ఏవైనా అంటారేమో అన్న ఉద్దేశంతో నేను కొంచెం దూరం నుంచే తీసుకున్నాను. ఇక్కడైతే చూసారా, మనకు గుడి ప్రాంగణం అంతా కూడా ఉదయమైతే చాలామంది వచ్చారటండి. మేము సాయంత్రం వేళ వెళ్ళడం వలన కొంచెం తక్కువగా ఉన్నారు. అప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తప్ప ఎవ్వరూ వెళ్ళరు సాధారణ సమయాల్లో. అయితే వసంత పంచమి కారణంగా చాలామంది బయట నుంచి కూడా వచ్చేసి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో అది హోమగుండం అండి. హోమగుండం దగ్గర ఉదయం నుంచి అందరూ ప్రమిదలతో దీపాలను వెలిగించారు, పువ్వులతో చక్కగా అలంకరణ చేశారు. చూడండి, ఇక్కడ ప్రమిదలు ఎంత బాగా వెలుగుతున్నాయో. సరస్వతి అమ్మవారి అమ్మవారికి ఎదురుగానే ఈ హోమగుండం ఉంటుంది. హోమగుండం దగ్గర అందరూ దీపారాధనలు చేశారు. చూడండి, సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. మేము కూడా అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఒక చోట కూర్చున్నాకే నేను ఈ వీడియో చేశాను. అమ్మవారు ఓం శ్రీ సరస్వతియే నమః. ఇక్కడ ఒక అబ్బాయి అమ్మవారికి ఎదురుగా కూర్చొని తన విద్యను అమ్మవారి ఎదుట ప్రదర్శించి తన భక్తిని చాటుకున్నాడు. Thank you.
చాలా అద్భుతంగా అమ్మవారి ఎదుట తన విద్యను ప్రదర్శించాడు. ఓం శ్రీ శ్రీ సరస్వతియే నమః. సరస్వతియే నమః. ఓం శ్రీ శ్రీ సరస్వతియే నమః. సరి సరస్వతియే నమః. సరస్వతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. మా అబ్బాయి కూడా చక్కగా అమ్మవారి ప్రాంగణంలో కూర్చొని సరస్వతి మాతను స్మరిస్తూ తన చేతిలో ఉన్న పుస్తకం పైన ఓం శ్రీ సరస్వతి మాతయే నమః అని రాస్తున్నాడు. నిజంగా వసంత పంచమి చాలా శుభదినం అండి. పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించడానికి చాలా అనువైన దినం. మరి ఇదండి ఈరోజు నేను చేసిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.